తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు 15వ వర్ధంతి సందర్భంగా పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ దళితుల ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుడు స్వర్గీయ పివి రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా దళితులను వర్గీకరించారని దాన్ని వ్యతిరేకిస్తూ స్వర్గీయ పివి రావు తన ఉద్యోగాన్ని సైతం మాలల అభివృద్ధి కోసం వారి ఆత్మ గౌరవం కోసం దళితుల ఐక్యత కోసం మాల మహానాడును స్థాపించి ఉద్యమించిన నాయకుడు స్వర్గీయ పివి రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాడం బాలరాజ్, రాష్ట్ర కార్యదర్శి మిఠమిది బాలరాజ్, జిల్లా యువత అధ్యక్షులు ఏనుపూతుల కర్ణ, జిల్లా అధికార ప్రతినిధి పాసం విజయభాస్కర్, హాన్వడ మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు గో కమల అంజయ్య, హాన్వడ మండల అధికార ప్రతినిధి తోళ్ల మాసయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కానుగడ్డ అవినాష్, సాతర్ల శివకుమార్, మెరుగు పార్థసారథి బ్యాగరి రాజు, తాటికొండ రాజు ఇతరులు పాల్గొన్నారు. మాలమానాన్ని స్థాపించి సుప్రీంకోర్టు ద్వారా ఇది ఎస్సీ వర్గీకరణ చెల్లదని చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ పివి రావు గారు. ఆయన ఆశయాలను మనమందరం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణని పదే పదే ముందుకు తీసుకురావడం కూడా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దళితులందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ కన్న కలలను మనం సాకారం చేసుకునే దిశగా ముందుకు పోగలుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పివి రావు గారు కూడా ఎవరైతే దళితులు 59 ఉప కులాలు ఉన్నాయో 59 ఉప కులాలు కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడే మనకు రాజ్యాధికారం సాధ్యమైందని నమ్మి మాలమానాన్ని స్థాపించి ఆయన ప్రాణాన్ని కూడా త్యాగం చేసినటువంటి ఘనుడు పివి రావు గారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మాలలు వెనుకబాటు గురయ్యారు. వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి యోధుడు పివి రావు గారు. కాబట్టి ఆ మానీయుని యొక్క ఆశయాలను, ఆయన ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆయనకు నివాళులు అర్పించడం అంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి వర్గీకరణ అనే పదాన్ని లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేకుండా చేసినప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్లు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా దళితుల ఐక్యత కోసం, అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతగా ఉద్యమించి ఈ దేశంలో రాజ్యాధికారం సాధించి అంబేద్కర్ కన్న కలల స్వరాజ్యాన్ని మనం సాధించుకునే బాధ్యత మనందరి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుని యొక్క ఆశయాలను మనమందరం కూచ తప్పకుండా పాటిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఈ దేశంలో ఇప్పటికి కూడా దళితుల పైన దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. మన ఉనికిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మానవీయ ఆశయాల కోసం మనమందరం కూడా నడుం బిగించి ఉద్యమిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. ఆలోచన విధానాలు